అమ్టాక్కి తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్లో భూచట్టాలు ఇవాళ రాజకీయాలు మొత్తం భూమి చుట్టూ తిరుగుతున్నాయి దానికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి ప్రత్యేక అధికారాల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు భూమిని అప్పనంగా కాజేశారు కాజేయటమే కాదు కాజేసిన తర్వాత దాన్ని చట్టబద్ధంగా దాన్ని సొంతం చేసుకోవటానికి ఒక చట్టాన్నే తీసుకొచ్చారు దాని పేరు అందవంగా పేరు పెట్టుకున్నారు రోషిణి చట్టం రోషిణి అంటే వెలుగు ఎందుకు దీన్ని ఇలా చేశారు ఇవన్నీ నిజంగా ముఖ్యంగా జమ్మూ పట్టణం శ్రీనగర్ పట్టణం చుట్టుపక్కల ఒక్కొక్కటి రెండు నుంచి నాలుగు కోట్ల విలువ చేసేటువంటి ప్లాట్స్ అన్ని కాజేశారు అవుట్స్కట్స్ మొత్తం కూడా సరౌండింగ్స్ ఏంటంటే దానికి వాళ్ళు చివరికి కొన్ని జిల్లాల్లో పేదలు వ్యవసాయం కోసం తీసుకున్నటువంటి భూములు ఇవన్నీ ప్రభుత్వ భూములు చెప్పేది వాటిని తర్వాత సక్రమంగా వాటిని లీగలైజ్ చేసుకోవటం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఎందుకు దీనికి రోషనీ అని పేరు వచ్చింది ఇది కూడా ఒక్కసారి ఒక నిమిషం మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే జమ్మూ కాశ్మీర్లో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేది కాకపోతే నీకు జల విద్యుత్ ప్రాజెక్టులకి అపార అవకాశాలు ఉన్నాయి సో దాన్ని ఏం చేశారు మా దగ్గర డబ్బులు లేవు విద్యుత్ ప్రాజెక్టులు కట్టాలంటే జల విద్యుత్ ప్రాజెక్టులు కాబట్టి వీటిని లీగలైజ్ చేసి కొంత ఫీజు చెల్లించేసి నామినల్ అది కూడా ఆ ఫీజు చెల్లించేసి ఆ వచ్చే డబ్బులతోటి జల విద్యుత్ ప్రాజెక్టులు కడతాము అందరి ఇళ్లలో వెలుగు నింపుతాము కరెంటు తీసుకొచ్చి అనేది స్థూలంగా ఈ చట్టం యొక్క ఆబ్జెక్టివ్ రోషనీ చట్టం అన్నారు రెండు వేల ఒకటిలో తీసుకొచ్చారు అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సరే తర్వాత వాళ్ళు ఏమన్నా వదిలిపెట్టారా అంటే ఫరూక్ అబ్దుల్లా ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా ఓడిపోయాడు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పుడు మళ్ళా ముఫ్తి మొహమ్మద్ సయ్యద్ ఇప్పుడు ఈ మహబూబా ముఫ్తి ఫాదర్ రెండున్నర సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి మిగతా రెండున్నర సంవత్సరాలు గులాబ్ నబీ ఆజాద్ ముఖ్యమంత్రి వాళ్ళు మేమేమన్నా తక్కువ తిన్నామా అని దాన్ని ఇంకా సవరణలు చేసి ఇంకెక్కువ మంది దీంట్లో కవర్ అయ్యేటట్టుగా సవరణలు చేసి ఇంకెక్కువ మందిని కలుపుకున్నారు ఇది దీని చరిత్ర ఎంత అండి వీళ్ళు ఊహి వీళ్ళు చెప్పింది చట్టం తీసుకొచ్చేటప్పుడు అసెంబ్లీలో చెప్పింది ప్రజలకు చెప్పింది ఎంతో తెలుసా దీని ద్వారా రాష్ట్ర ఖజానాకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వస్తుందట వచ్చింది ఎంతో తెలుసా డెబ్భై ఆరు కోట్లు అక్షరాల డెబ్భై ఆరు కోట్లు ఇప్పుడు చెప్పండి మరి ఇది మేయటం కాక ఏంటి ఇదే మోడీ చెప్పింది ఏంటంటే అక్కడ కొన్ని ఫ్యామిలీస్ దీన్ని జమ్మూ కాశ్మీర్లో చట్టాలను అడ్డం పెట్టుకొని అసలు ప్రజలకి న్యాయం జరగలేదు అక్కడ ఈ నాయకులే భోంచేసారని చెప్పటంలో అర్థం ఇది ఇటువంటివి చాలా ఉన్నాయి మనం దీని వరకే పరిమితం అవుల సో కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు దాంట్లో ఎవరు అని చూస్తే ఓ ఒక్కరేంటి ఫరూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా గులాం నబీ ఆజాద్ సోదరులు ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులు ఒకరి కాదు అసలు అయితే అంటే వాళ్ళిద్దరు ఇద్దరు కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువ మంది ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి ఎక్కువ బాగా నేషనల్ కాన్ఫరెన్స్ అయితే చాలా ఎక్కువ తర్వాత రిటైర్డ్ అధికారులు ఉన్నారు ఏది ఎవరి లెవెల్లో అడ్వకేట్ మాజీ అడ్వకేట్ జనరల్ మాజీ చీఫ్ సెక్రటరీ ఏం చెప్పాలి చెప్పండి ఒకరు కాదు అంటే భూమిని అప్పణంగా భోంచేసేసారు మొత్తం అది ప్రభుత్వ భూమి మహారాజా హరిసింగ్ అప్పుడు చేసిన చట్టం ప్రకారంగా చాలా భూమి ఉంటుంది ప్రభుత్వ భూమి మూడు రకాలుగా ఉంటుంది ముఖ్యంగా రెండు రకాలు ఒకటి ఈ ప్రభుత్వ భూమి రెండోది కచేరీ భూమి కచేరీ భూమి అంటే ఈ గుజ్జార్ బక్రవాలాస్కి గ్రేజింగ్ చేసుకోవటానికి గొర్రెల్ని మేకల్ని మేపుకోవటం కోసం ఇచ్చేటువంటి భూమి అది కూడా వాళ్ళు సొంతం చేసుకున్నారు సో చివరికి ఏం జరిగింది అంటే ముఖ్యంగా శ్రీనగర్ అనుకుంటున్నారు శ్రీనగర్లో విలువ ఎక్కువ కానీ జమ్మూలో ఎక్కువ ఎకరాలు కాజేశారు జమ్మూ నగరం చుట్టుపక్కల ఎక్కువ మీకు ఇల్లీగల్ ఆక్యుపేషన్ అంతా జమ్మూ నగరం చుట్టుపక్కల ఎక్కువ ఇదండి జరిగింది కదా ఏం చేయాలి చెప్పండి ఇది నడుస్తూ ఉంది ఈ కథ ఇట్లా పాపం నోరు లేని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఇది అన్యాయం జరుగుతుంది ఇక్కడ బొక్కుతున్నారు అందరూ కలిసి అని చెప్పి ఏమైందంటే ఇది ఇట్లా నడుస్తున్న టైంలో రెండు వేల ఈయన ఈ చట్టాన్ని ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు ముందే సత్యపాల్ మలిక్ పీడిపి గవర్నమెంట్ పీ పీడీపీ బీజేపీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత సత్యపాల్ మల్లిక్ గవర్నర్గా వచ్చాడు రెండు వేల పద్దెనిమిది జూన్ ఈయన గవర్నర్గా వచ్చిన తర్వాత చేసిన మంచి పని ఏంటంటే రోషిణీ చట్టాన్ని ఉపసంహరించాడు ఎందుకంటే అప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి ఫైల్ తెప్పించుకొని చూశాడు ఏంటి రోషిణీ చట్టం అని చూస్తే ఆయనకి కళ్ళు తిరిగిపోయినాయి ఇదేంటి డెబ్బై ఆరు కోట్ల రూపాయలకి ఇంత భూమి కోట్లాది రూపాయల భూమి అప్పనంగా ఎవరికి పేదవాళ్ళకి కూడా కాదు కదా అంత పెద్ద పెద్ద వాళ్ళకి సో ఎలా కట్టబెడతారని చెప్పి అసలు చట్టాన్ని ఉపసంహరించి సిబిఐ దర్యాప్తు పిలిపించాడు దీని మీద వెళ్ళారు హైకోర్టుకి అందరం ఓ అన్యాయం చేశాడు ఇదంతా ఆ కుట్ర కేంద్ర ప్రభుత్వం కుట్ర అది ఇదే అని హైకోర్టు ఏం చెప్పింది తెలుసా అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం ఈ చట్టమే రాజ్యాంగ విరుద్ధం ఆ దాని కింద ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఎవరికైతే భూమి కట్టబెట్టారు అవన్నీ చెల్లమని చెప్పి తీర్పిచ్చింది హైకోర్టు వాళ్ళు కిన్నులయ్యారు తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది మేమే జోక్యం చేసుకోం అది కరెక్టే కదా కబ్జా కబ్జా చేయటం భూమి కబ్జా కబ్జా చేయటం అనేది ఇదండి జనవరి ఇరవై ఇరవై రెండుకి ప్రకటించిన లెక్కల ప్రకారంగా రాష్ట్ర భూమి నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఎకరాలు కచారీ భూమి నేను చెప్పాను కదా గ్రేజింగ్ ల్యాండ్ పదమూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాలు కామన్ ల్యాండ్ అని ఇంకొకటి నూట అరవై నాలుగు ఎకరాలు ఉందండి ఇది అంటే దాదాపుగా అరవై వేల ఎకరాలు పైగా తినేశారనమాట సో దీన్ని తర్వాత సరే మనోజ్ సత్యపాల్ మలిక్ బ్యాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆ తర్వాత మన ఇప్పుడు ప్రస్తుత గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వచ్చాడు మధ్యలో హైకోర్టు చెప్తానే ఉంది మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈయన చాలా వినూత్నంగా చేసుకొస్తున్నాడు కదా ఈయన నిజంగా చాలా అసలు ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఇట్లా ఉందంటే మనోజ్ సిన్హానే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మనోజ్ సిన్హా ఆయన ఏం చేశాడు చూశాడు ఈ చట్టాలన్నీ చూస్తే పాత భూ చట్టాలన్నీ కూడా దారుణంగా ఉన్నాయి ఈ చట్టాలు మార్చి రద్దు చేసేసాడు కొత్త పాత చట్టాలని కొత్త చట్టాలు తీసుకొచ్చాడు అంటే దేశంలో ఎట్లా ఉన్నాయో చట్టాలు దానికి అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా చట్టాలు తీసుకొచ్చాడు చట్ట తీసుకురావటానికి ఏంటి ఇప్పుడు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అయింది కాబట్టి ఆ వెసులుబాటు వచ్చింది దాని ప్రకారం ఆ చట్టాలు తీసుకొచ్చింది తీసుకొచ్చి ఏంటి ఇప్పుడు వ్యవసాయ భూమిని కూడా వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసుకునే క్లాజ్ ఉంది ఇందుట్లో భూమి ఎవరికి ఇవ్వాలో కూడా ల్యాండ్ గ్రాంట్స్ రూల్స్ కూడా తీసుకొచ్చాడు తర్వాత పరిశ్రమలకు ఇండస్ట్రీలకి పెట్టుకునే వాళ్ళకి భూమి కావాలంటే ఏం చేయాలి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాడు వీటితో పాటు ఏంటంటే హైకోర్టు ఇది ఇది కాదు ఇది మనోజ్ సిన్హా హైకోర్టు ఏదైతే చెప్పిందో ఈ ప్రభుత్వ భూమిని మొత్తాన్ని కూడా యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేసి ఆక్రమించను మొత్తాన్ని పడగొట్టేసేయముంది బిల్డింగ్లు ఉంటే కూడా బిల్డింగ్లు కూడా పడగొట్టేసేయండి మొహమాటం లేదు మొత్తాన్ని మీరు తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకోవాలని చెప్పి హైకోర్టు రిమైండర్ల మీద రిమైండర్లు ప్రభుత్వానికి ఇస్తుంది ప్రభుత్వం మధ్యలో చెప్పింది కాదండి ఇందుట్లో అట్లా అటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు నథింగ్ డూయింగ్ అని చెప్పింది నథింగ్ డూయింగ్ అని చెప్పింది ఇప్పుడు ముప్పై ఒకటి జనవరి ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేశారు నడుస్తుంది ఏంటంటే అన్ని చోట్ల నడుస్తుంది ముఖ్యంగా నగరం శ్రీనగర్ చుట్టుపక్కల అంతా తెలుసు అండి ఇప్పటికి ఏడు వందల కోట్ల రూపాయల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు కొన్ని బిల్డింగ్లు కొడుతున్నారు ఎవరెవరి అబ్దుల్లా కుటుంబం అబ్దుల్లా బంధువులు సజ్జలోనే పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు వాళ్ళ చెల్లెలకు ఉంది అక్కడ తర్వాత చెప్పాలి కదా ఇందాక ఎంత ఈవెన్ జమ్మూ చుట్టుపక్కల బీజేపీ లీడర్స్ కూడా ఉంది ఇద్దరు ముగ్గురికి సో ఎవరిని వదిలిపెట్టలేదు అందరి దగ్గర వసూలు చేస్తున్నారు ఇది దీంతో ఇప్పుడు పెద్ద కమోషన్ వచ్చిందండి జమ్మూ కాశ్మీర్లో ఎలా ఎలా రెచ్చగొడుతున్నారంటే మహబూబా ముఫ్తీ అయితే నిన్న ఒక ప్రకటన ఇచ్చింది ఏంటంటే పాలస్తీనా కన్నా దారుణంగా మారిపోయింది కేంద్ర ప్రభుత్వ పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా దారుణంగా మారిపోయింది ఆఫ్ఘనిస్తాన్ కన్నా జమ్మూ కాశ్మీర్ దారుణంగా మారిపోయింది ప్రకటనల మీద ప్రకటనలు ప్రకటనల మీద ప్రకటనలు ఒమర్ అబ్దుల్లా అయితే సరే ఆయనకు తెలుగుగా మాట్లాడతాడు కదా ఇది బుల్డోజర్లు అనేది లాస్ట్ రిజార్ట్ సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి ఏంది డెబ్బై సంవత్సరాలు భూమిని ఆక్యుపై చేసి దాని మీద అనుభవించింది కాక సంప్రదింపుల ద్వారా ఎవడొస్తాడు సంప్రదింపులు అది అంటే ఇంకొక వంద సంవత్సరాలకు కూడా తేలదు తర్వాత ఇది దీన్ని నిన్న సజ్జలోనే ఇంకో కొత్త యాంగిల్ తీసుకొచ్చాడు ఎట్లా కుదరట్లా ఏం చేసినా కూడా అందుకని కొత్త యాంగిల్ ఏంటంటే ఇది ఎక్కువ మంది ముస్లింస్ ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా చట్టం ఇది అంటే ఎక్కడ ఏ అస్త్రం ఉపయోగించాలో అవన్నీ ఉపయోగిస్తున్నారు అదే కాదు చివరిగా మొన్న జమ్ము చుట్టుపక్కల అక్కడ జరిగింది మాలిక్ మార్కెట్ అని అక్కడ చివరికి ఎప్పుడు ఈ గత సంవత్సరం నుంచి స్టోన్ పెల్టింగ్ లేదు ఆపు తరఫున ఉన్న డిడిసి కౌన్సిల్ మెంబరు రెచ్చగొట్టి మళ్ళీ రాళ్ళు లేపించాడు ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారనుకోండి అది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ మళ్ళా పాతలాగా ఆ పద్ధతుల్లో రావట్లేదు కానీ కానీ సెంటిమెంట్ మాత్రం బాగా రెచ్చగొడుతున్నారు చివరికి ఏ విధంగా తీసుకొస్తున్నారంటే ఇది ప్రజలకు పేద ప్రజలకు వ్యతిరేకం అనేది తీసుకొస్తున్నారండి అంటే ఎక్కడ జరుగుతుందంటే మనోజ్ సిన్హా క్లియర్గా చెప్పాడు ఇది కేవలం ఈ మాఫియా పెద్ద పెద్ద ధనవంతుల భూములు పట్టుకోండి పేదవాళ్ళే వదిలిపెట్టమన్నాడు కాకపోతే చట్టం అలా చెప్పట్లేదు కదా అది కింద వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో దాన్ని అడ్డం చేసుకునేది కొన్ని తప్పులు కూడా జరుగుతున్నాయి అడ్మినిస్ట్రేషన్ అంటే సిన్హానే కాదు కదా కింద వాళ్ళు దాన్ని చావర్టైజ్ చేయడానికి కూడా తప్పులు చేయొచ్చు చెప్పలేం కదా జిల్లా లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటువంటి కేసులు ముందు పెడుతున్నారంటే మీడియా ముందు వీళ్ళందరూ కూడా ఈయన పాకిస్తాన్ నుంచి వచ్చిన రిఫ్యూజీ అప్పట్లో వెస్ట్ పాకిస్తాన్ నుంచి సో ఆయన భూమిని తీసుకున్నారు ఇంకొక ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో మేము యుద్ధం చేసి వచ్చాం కాబట్టి మా భూమిని తీసుకున్నారు ఇట్లా మేము పేద ప్రజల భూములన్నీ కూడా తీసుకుంటున్నారు గుజ్జర్ బక్కర్ వాళ్ళ ట్రైబల్స్ తెలుసు కదా కానీ గుజ్జర్ బక్కర్ వాళ్ళ పేరుతోటి ఒక పెద్ద కోట్ల రూపాయల బిల్డింగులు కట్టే వాళ్ళని కూడా తీసుకోకూడదా ఏంటి క్రిమినల్ నేరస్తులకి మతం అడ్డం వస్తుందా పేదరికం అడ్డం వస్తుందా ఇంకొకటి అడ్డం వస్తుందా నేను అడుగుతున్నాను అప్పటికి ఎల్జి మనోహర్ మనో సిన్హా చెప్పాడు పేదలు ఉండేటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినయో పేదలకు సంబంధించినవి తీసుకోవద్దు అని చెప్పి డిస్ట్రిక్ట్ కమిషనర్స్కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అయినా అక్కడ తప్పులు జరుగుతున్నాయి దాన్ని వీళ్ళు బాగా సెంటిమెంట్ బాగా రెచ్చగొడుతున్నారు నిన్న గులాం నబీ ఆజాద్ కొత్తగా ఇంకో పాత్రధారి వచ్చాడు కదా జమ్మూ కాశ్మీర్లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని పెట్టాడు కదా ఈయన వెళ్ళి డైరెక్ట్గా ఢిల్లీలో అమిత్ షాని కలిశాడు ఇది చాలా అన్యాయం వాళ్ళ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ అన్యాయం ఇది దీనివల్ల పేద ప్రజలు నష్టపోతున్నారు ఆయన అమిత్ షా ఏంటి ఈయనకన్నా తల్ల దూరాడు కదా ఏమన్నాడంటే పేద ప్రజలకి నష్టపోకుండా నేను మనోజ్ సిన్హాకి చెప్తాను ఆ విధమైన ఆర్డర్లు ఇవ్వమంటానని చెప్పాడు సరే ఇక్కడికి వస్తే అది దాన్ని చూపించి మళ్ళీ మనోజ్ సిన్హా కూడా నిన్న ప్రకటించాడు మొన్న పేద ప్రజల భూములు మేము లాక్కోమని చెప్పి ఆయన వీళ్ళ పార్టీ వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేసేవాళ్ళు ఇప్పుడు ఆపేశారు గులాం నబీ ఆజాద్ వాళ్ళకి ఏం చెప్పాడంటే వాట్ ఎవర్ ఇట్ మే బి లెట్ అస్ హానర్ ది వర్డ్స్ ఆఫ్ అమిత్ షా అండ్ మనోజ్ సిన్హా అన్నాడు చూద్దామేం జరుగుతుందో కానీ నేను తప్పులైతే జరుగుతున్నాయి నేను కాదంటలేదు కానీ ప్రధానంగా మనోజ్ సిన్హా చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిఫరండమ్ పెడితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నేను చేసిన యాక్షన్ సపోర్ట్ చేస్తారంటున్నాడు ఎందుకని గొడవ చేస్తున్నారు మీడియాలో ఎవరు గొడవ చేస్తున్నారు వీళ్ళే పెద్ద పెద్దవాళ్ళు వీళ్ళ భూములు పోయినాయి కదా ఎవరికి భూమి అంటే ఎవరికైనా ప్రీతే కదండి కాకపోతే అది అప్పనంగా దొరకవచ్చు కానీ చాలా సంవత్సరాలతో అనుభవిస్తున్నారు కదా ఏ రాష్ట్రంలో జరగల ఇన్నాళ్ళ నుంచి అనుభవించే భూమిని ఇన్ని దశాబ్దాల నుంచి కూడా ఇవాళ కర్కశంగా ఎటువంటి మొహవాటం లేకుండా నిర్మూలిస్తున్నారు అది వీళ్ళందరికీ అసలు ఎట్లా జీర్ణించుకోవాలో అర్థం కావట్లా రెచ్చగొట్టడం కోసం జమ్మూ కాశ్మీర్ని తిరిగి పాత రోజుల్లాగా తీసుకెళ్లాలనే ప్రయత్నం ఈ ప్రాంతీయ నాయకులు అందరూ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు కాకపోతే ఆ పప్పును ఉడిగేటట్టుగా మాత్రం నాకైతే కనపట్టలేదు ఎందుకనంటే అంత తేలిక కాదు ఈసారి ఇప్పటికే ప్రజల్లో ఎల్జీ మనోజ్ సిన్హా అంటే మంచి ఒపీనియన్ వచ్చింది ఇది హైకోర్టు ఆర్డర్ ఇది ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాదు హైకోర్టు ఆర్డర్ కాబట్టి ఎవరు కాదనటానికి లేదు సో కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ఏదైనా ఇది చెయ్యాలన్నా కూడా ధైర్యం కావాలి నేను చెప్పాను కదా ఇవాళ రియల్ హీరో జమ్మూ కాశ్మీర్లో ఎవరు ఉన్నారంటే అది లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చూద్దాం ఇది ఎంతవరకు ఇంత భూమిని గనక వాళ్ళు తీసుకొచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయల భూమిని ప్రభుత్వ భూమిని తిరిగి గనక ప్రభుత్వానికి తీసుకురావటం అనేది జమ్మూ కాశ్మీర్లో ఓ పెద్ద విజయంగా మనం అందరం ఇది ఈనాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి